డాక్టర్ సుధాకర్ గారికి మీరు చేసిన న్యాయం ఏంటి? నేను స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను. ఆయన ఏమడిగారు? మాకు N95 మాస్క్ ఇవ్వమంటే మీరు చేసిన న్యాయం ఏంటి? ఆయన తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్లో పెట్టారు, హింసించారు. అదేనా మీరు దళితులు చేసిన న్యాయం? రాజేష్ ఏమడిగారు? మీ సొంత మీకోసం పనిచేసిన వ్యక్తి ఏమన్నాడు? దళితులకి న్యాయం చేయండి అని అడిగితే ఆయన పైన అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపించారు. ఇదేనా మీరు దళితులు చేసిన న్యాయం? ట్వీట్ పెడితేమో ట్వీట్ పెట్టారంటారు, అంటే ప్రజల సమస్యమైన అడగకూడదా? మేము పోరాడకూడదా? మా పైన బాధ్యత లేదని అడుగుతున్నా ఈరోజు. ఎందుకంత భయపడుతున్నారు? నేను ట్వీట్ పెడితేనే వణుకుతున్నారు, అదేంటో నాకు అర్థం అవట్లా. అంటే ఆయన ఎన్ని తప్పులు చేశారో తెలుసుకుంటున్నారు? ప్రజలకు ఎక్కడ వెళ్తుందా ఇదని భయపడుతున్నారు. చెప్పండి. అంటే మేము కరోనా పార్టీగా మారదలుచుకోలేదు. వాళ్ళ నాయకుల్లాగా ఊరేగింపులు చేసి ప్రజల చేత కాలిపోయిన పూలు జల్లించుకుని ఒక్కొక్కరు ఒక్కొక్కరికి కరోనా వైరస్ ఇవ్వాలని ఆలోచనలు ఏం లేవు. రోడ్ల మీద బర్త్డేలు నిన్న కూడా కేక్ కట్టింగ్లు, పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నాం. కరోనా పార్టీ మేము తయారవ్వలేదు, అవదలుచుకోలేదు. ప్రజల సమస్యలను పోరాడదలుచుకున్నాం, కానీ సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ పోరాడాలని మేము అనుకున్న నిర్ణయం తీసుకున్నాం. దానికి మేము ఈరోజు జూమ్ అనే ఒక అప్లికేషన్ మేము వాడుతున్నాం. ఈరోజు ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రులతో మాట్లాడాలంటే దేని ద్వారా మాట్లాడుతున్నారు? వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్నారు. నిన్న బీహార్లో ప్రచారం ప్రారంభించాలంటే అమిత్ షా గారు ఎట్లా ప్రారంభించారు? త్రూ టెక్నాలజీ. అరే టెక్నాలజీ వాడితే మీకు భయం, ట్వీట్ పెడితే భయం, ఫేస్బుక్లో పోస్ట్ పెడితే భయం, అదేంటో నాకు అర్థం అవదండి. ఈరోజు వాళ్ళ ఎమ్మెల్యే వల్ల, వాళ్ళ సొంత ఎమ్మెల్యే వల్ల శ్రీకాళహస్తిలో అంతమందికి కరోనా వచ్చింది, వాళ్ళ సొంత ఎమ్మెల్యే వల్ల. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరువు పోయిందండి. ఢిల్లీ స్థాయిలో కోవిడ్ ఇడియట్స్ అని పెట్టారు, కోవిడ్ ఇడియట్స్ అని పేరు పెట్టారు. నేను పెట్టింది కాదు, నేషనల్ మీడియా వైకాపా నాయకులకి పేరు పెట్టారండి. ఎందుకంటే వీళ్ళు చట్టాన్ని ఉల్లంఘించి, లాక్డౌన్ ఉల్లంఘించి ఇలాంటి పనులు చేస్తున్నారు కనుక చాలామంది ఇబ్బంది పడిపోతున్నారని ఆ పేరు పెట్టారు. అయినా కూడా వీళ్ళు బుద్ధి రావట్లా, అయినా కూడా వీళ్ళు మారట్లా, నేషనల్ మీడియాలో అనుకుంటున్నారు. వేరే పార్టీ అయితే కనీసం ఒక ఆర్టికల్ మేము ఒక బ్రేకింగ్ పెడితే కనీసం కొంచెం భయపడతారు, మారుతారని. అసలు ఇదేం పార్టీ రా? అసలు ప్రజల పైన కొంచెం ప్రజలను ఆదుకుందాం ఆలోచనలో కూడా లేదు ఈ పార్టీ అని వాళ్ళే అనే పరిస్థితికి వచ్చి. ఏం చేయలేదని అడుగుతున్నా. ఇసుక దగ్గర నుంచి ఇసుక కొరతమైన పోరాడింది తెలుగుదేశం పార్టీ, విద్యుత్ ధరలు పెరిగితే పోరాడింది తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్కన కోవిడ్ అప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రతి కుటుంబానికి 5,000 రూపాయలు ఇచ్చి ఆదుకోండి అని చెప్పి పోరాడింది తెలుగుదేశం పార్టీ, విద్యుత్ ధరలు పెరిగినాయి తగ్గించాలని పోరాడింది తెలుగుదేశం పార్టీ. ఈ భూముల పైన గజ దొంగల్లాగా వీళ్ళు పడితే, వైకాపా నాయకులు పడితే దానిపైన పోరాడింది తెలుగుదేశం పార్టీ. మద్యం ధరలు పెరిగిన మద్యం ధరల గురించి పోరాడింది తెలుగుదేశం పార్టీ. అమరావతి పైన కూడా ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అని నినాదం తీసుకుని రైతుల పక్షాన నిలబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రతి అంశం పైన పోరాడుతున్నాం. స్టేట్మెంట్స్ ఎవరు ఇచ్చారు? అదే కరెక్ట్గా చెప్పారు, కరెక్ట్గా చెప్పామన్నా. మీరు అనేది ఎవరు ఇచ్చారు? వైకాపాలు ఇస్తున్నారు, వాళ్ళ బీట్ ఎవరు చూసుకుంటారో వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ పెడుతున్నారు కదా, అదిగో వచ్చేస్తున్నారు, ఇదిగో వచ్చేస్తున్నారు, 10 ముహూర్తం సెట్ అయిందంటారు. మళ్ళీ మా ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ ఇచ్చి మేము వెళ్ళట్లేదని చెప్తున్నారు.
దాంతో తేలిపోయింది కదా. అవును, అంటే దానికి విప్ జారీ చేసి రేపు ఓటింగ్ వచ్చినప్పుడు మేము యాక్షన్ తీసుకుంటాం. 100% విల్ టేక్ యాక్షన్. ఇప్పుడు మీరు చూస్తే ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడినా మొదటిగా నిలబడింది మా నాయకుడు, తెలుగుదేశం పార్టీ. ఈరోజు విశాఖపట్నానికి ఆనాడు ర్యాలీకి వెళ్ళేదానికి పర్మిషన్ ఇచ్చారు. విశాఖపట్నానికి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఆపారండి ఆయన? ఎయిర్పోర్ట్ దగ్గర ఆపారు. పర్మిషన్ ఇచ్చి ఎయిర్పోర్ట్ దగ్గర ఆపారు. దాదాపు 10 గంటలు అక్కడ ఆపారు. దాని తర్వాత మొన్న పర్మిషన్ తీసుకుందాం, పర్మిషన్ కూడా అప్లై చేసాం, మేము వెళ్తాం విశాఖపట్నానికే చంద్రబాబు నాయుడు గారికి అన్నాడు పర్మిషన్ ఇవ్వాల. తర్వాత కమర్షియల్ ఫ్లైట్ స్టార్ట్ అయినప్పుడు ఆ ఫ్లైట్లో ఆయన టికెట్ బుక్ చేసుకుని విశాఖపట్నం వెళ్దామని ఇంటి నుంచి బయలుదేరితే ఫ్లైటే క్యాన్సిల్ చేశారు. ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నానికి ఫ్లైట్లే క్యాన్సిల్ చేశారండి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ మార్గం నుంచి వచ్చినా రేపు రైలు ఎక్కితే రైల్ని క్యాన్సిల్ చేస్తారు, రానిరు. కారులు వెళ్తే రోడ్డు పైన అడ్డుకుంటారు. ఇంకా ఫ్లైట్లో విమానంలో వెళ్ళాలంటే కూడా ఇంకా విమానానికి పర్మిషనే క్యాన్సిల్ చేశారు. ఎందుకంత భయపడుతున్నారండి మీరు? అండ్ మీ దగ్గర మీరు నీతులు నేర్చుకోవాల్సింది. హుదూద్ అప్పుడు నిలబడింది ఎవరండి విశాఖపట్నంలో? చంద్రబాబు నాయుడు గారు. తిట్లీ జరిగినప్పుడు శ్రీకాకుళం జిల్లాలో అడుగుపెట్టిన మొదటి వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, మా నాయకుడు. ఆయనతో పాటు మేము అందరూ ఒక సైన్యంగా వెళ్ళి ప్రజల సేవ చేశాం. సో మీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సినంత అవసరం మాకు లేదు. వైకాపాలాగా మేము లాలొచ్చి పడి పార్టీ ఆఫీస్ మూసేసి రాలేదు కదా. ఈరోజు మీరు చూస్తే మొన్న జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఎన్ని సీట్లు గెలిచినాయి? 2 ఎమ్మెల్యేలు గెలుచుకున్నాం. ఇంకా కార్యకర్తలు మా నాయకత్వం అక్కడ ఇంకా బలంగా ఉంది. రాబోయే రోజు ఇంకా బలోపేతం అవుతాం. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా మేము పోరాడుతున్నాం. రాజకీయాల్లో ఓటమి గెలుపు సహజమే, కానీ ప్రజల పక్షాన్ని నిలబడిన వ్యక్తులే శాశ్వతం, గుర్తుపెట్టుకోండి. వీళ్ళు తాతయ్యని చూసాం, వీళ్ళు తండ్రిని చూసాం, ఈరోజు జగన్ రెడ్డి గారిని చూస్తాం. ఇది మాకేం కొత్త కాదు. అంటారు ఏముంది దానికి? కొత్త నా ఇది పర్సనల్ కామెంట్లు. ఈరోజు మీరు చూస్తే 2012 నుంచి నా పైన కామెంట్లు చేస్తున్నారు. మీరు గమనించండి, ఒకసారి మీరు రికార్డులు తీయండి. 2012 నుంచి ఆనాడు నేను అమెరికాలో చదివానంటే ఎవరో డబ్బులు కట్టారు కనుక నాకు సీట్ వచ్చిందని ఆనాడే కామెంట్ చేశారు. అప్పుడే తిప్పికొట్టాం. తర్వాత అనేక రకాల కామెంట్ చేశారు. తర్వాత వ్యక్తిగతంగా నా పైన చేశారు. నేను కొంచెం లా వస్తే దానిపైనే చేశారు. ఒక పదాన్ని అట్టేస్తే దానిపైనే చేశారు. అనేక కామెంట్లు చేశారు. ఈరోజు అదే కామెంట్లు ప్రజల పైన చేస్తున్నారు. ఈరోజు అదే కామెంట్లు దళితుల పైన చేస్తున్నారు. ఈరోజు డాక్టర్ సుధాకర్ ఇష్యూ ఏంటండి? సోషల్ మీడియాలో ఎట్లా హింసిస్తున్నారు ఆయన? వాళ్ళ పిల్లల్ని, తల్లిని ఎట్లా హింసిస్తున్నారు? 7 సంవత్సరాలు నా పైన ఎట్లయితే పడ్డారో ఈరోజు ప్రజల పైన పడ్డారు. ఎవరైతే ఈ ప్రభుత్వం వ్యతిరేకం ఏ వ్యక్తి మాట్లాడినా వాళ్ళ పైన పడుతున్నారు. డాక్టర్లేమి, పారిశ్రామికవేత్తలేమి, సామాన్య ప్రజలేమి? రాజ్యాంగం మనకు కొన్ని అవకాశం ఇచ్చింది, మాట్లాడేదానికి స్వేచ్ఛ ఇచ్చింది, మాట్లాడకూడదు. కానీ రాజారెడ్డి గారు రాజ్యాంగంలో ఉండదు అది, గుర్తుపెట్టుకోండి. పొరపాటు ఒక ట్వీట్ పెడితే జైలు అంటారు. ఈరోజు మనం మా కార్యకర్త ఒక అమ్మాయి అని చెప్పింది కదా, ఏంటే ఒక్క కేసే పెట్టావు, పెట్టు ఇంకా 100 కేసులు దమ్ముదైరి ఉంటాయి పెట్టు అని ఆమె అనింది. దట్ ఈస్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, గుర్తుపెట్టుకోండి. మేము వీళ్ళతో దడుచుకోం. వీళ్ళు ఇట్లా కమెంట్లు పాస్ చేసి ఇంట్లో పడుకునే బ్యాచ్ మేము అయితే కాదండి. అందుకే ట్వీట్ పెడితేనే వణుకుతున్నారు వీళ్ళు. ఇంకా కోవిడ్ అయిన తర్వాత ఫీల్డ్కి వెళ్తే ఇంకేమవుతుందో మీరు ఒకసారి ఆలోచించండి.
ఏముంటుంది చెప్పండి, మైన్లు ఉన్నాయా, ఇసుక ఉందా, వైన్ ఉందా, ఏం దందాలున్నాయో వాళ్ళే సమాధానం చెప్పాలి. తెలుగుదేశం పార్టీ సింబల్తో గెలిచిన వ్యక్తులు అలాంటిది సొంత పార్టీకి వెనుపోటు పడుతున్నారు ఈరోజు. నో ప్రాబ్లం, నాయకుల్ని తయారు చేసింది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటే ఒక యూనివర్సిటీ, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ. ఇంకెంతోమంది నాయకులు తయారు చేస్తుంది, దాంట్లో సందేహం లేదు. జగన్ రెడ్డి గారు చెప్పండి టైం అండ్ ప్లేస్ వస్తా. నో ప్రాబ్లం, టైం అండ్ ప్లేస్, జగన్ రెడ్డి గారు ఛాలెంజ్, టైం అండ్ ప్లేస్ చెప్పండి, మేము వస్తాం చర్చిస్తాం. నో ప్రాబ్లం, అన్ని ఇష్యూలపైన చర్చిద్దాం. నో ప్రాబ్లం, ఎస్, 1 ఇయర్ ఎందుకండి, అన్నీ మాట్లాడచ్చు కదా, అన్నీ మాట్లాడదాం, అన్నీ చర్చిద్దాం, తప్పే ఉంది. ఇంకన్నా ఏంటారేనా, ఏముందా, ఏంటా చెప్పండి. అయ్యా, వాళ్ళ సొంత ఎమ్మెల్యేలే ఏడుస్తున్నారు కదా, వాళ్ళ సొంత ఎమ్మెల్యేలు ఎంపీ అంటున్నారు కదా, ఇంత దరిద్రమైన పాలన మేము చూడలేదని. ఇంకా దానికనే ఏం కావాలి మీకు, దాదాపు ఈ వారం 10 రోజులు 20 మంది మాట్లాడారు, వాళ్ళే అంటుంటే ఇంకా ఇంకేమి దానికి పెద్ద చర్చ, సింపుల్.